ఏం రష్యా వీళ్ళు వచ్చాడండి, నేను సినిమా తీస్తున్నాను సార్, సార్ దీని మీద పాట రాద్దాం అంటే ఎవడురా కూసింది కమ్యూనిజం చచ్చిపోయిందని, ఎవడురా తెగ వాగింది ఎర్ర జెండా ఉరిగిందని. సూర్యుడు తూర్పును పొడిచినంతకాలం, ఈ దోపిడీ భూతలంపై కొనసాగినంతకాలం అజేయుర విప్లవం దా నాపురం ఎవడబ్బుతారు అన్నాడు మహానుభావుడు. ఒకటా రెండా ఆయన గురించి ఏం చెప్పాలండి? సింగిల్ కార్డ్ పేతస్సా, ఆనందమా, ఉల్లాసమా, ఉత్సాహమా, ఎమోషనా, అన్నీ రాయగలిగిన సమర్థుడు మహానీయుడు నారాయణ రెడ్డి గారు అండి. అన్నిటినీ మించి హిందీలో షకల్ బదయుని, మహమ్మద్ రఫీ సాబ్, నౌషద్ సాబ్ వాళ్ళ ముగ్గురు ముస్లిమ్స్ అయినా భారతదేశ హిందూ మతానికి, సంస్కృతికి, సాంప్రదాయాలకి పెద్దపెట్ట వేశారండి. అలాగే నారాయణ రెడ్డి గారు ఇస్లామిక్ ట్రెడిషన్ని, గజల్స్ని మన తెలుగు సాహిత్యంలో మిక్స్ చేసిన, భిన్నత్వం ఏకత్వంలో కూడుకున్న దేశంలో హిందూ ముస్లింలు భాయ్ భయ అని చాటి చెప్పిన, సాహిత్యపరంగా అమోఘమైన సేవ చేసిన మహనీయుడు నారాయణ రెడ్డి గారండి. ఆయన మరణం తీరం నోటండి. గాడ్ బ్లెస్ యూ సార్, గాడ్ బ్లెస్ అస్ ప్లీజ్.